రైట్ రైట్ అది డైవర్ట్ అవుతున్నా ఒక్క నిమిషం శివశంకర్ గారు ఏమంటారు మీరు ఈవేళ ఇక ఈ వ్యవహారం ముగిస్తుందా కొనసాగుతుందా సాయి గారు నమస్కారం అండి చర్చలో పాల్గొన్న అందరికి కూడా నమస్కారాలు నమస్తే సాయి గారు గతంలో రాజధాని భూముల వ్యవహారంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అన్నది ఆరోపణ చేసింది ప్రభుత్వం దాన్ని సాగ్గా చూపించి రాజధాని మార్చాలన్నటువంటి ఆలోచనలు ఇదంతా కూడా అనుమానాలు ఊహాజనితమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నడిచింది ఒకసారి ఆరోపణ చేసేటప్పుడు దాన్ని రుజువు చేసే బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం మీదే ఉంటుంది కేసులు పెట్టారు ఇన్వెస్టిగేషన్లు చేశారు క్యాబినెట్ సబ్ కమిటీలు చేశారు చాలా ఇంత యాక్టివిటీ జరిగాక కూడా నిన్న కోర్టు వారు జడ్జిమెంట్ కానీ మనం గమనించినట్లయితే పరిశీలించినట్లయితే ఊహాజనితమైనటువంటి ఈ సిచ్యుయేషన్ని క్రియేట్ చేసుకొని ఏదో ఇందులో ఉన్నది అని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఒక కామెంట్ చేసింది అలాగే ఐపీసీ వన్ ట్వంటీ బీ క్రిమినల్ కాన్స్పరసీని రుజువు చేయడానికి కోసం వీళ్ళు పడిన తపన్ని కోర్టు ఎండగట్టింది అలాగే ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ సిక్స్ ఇవన్నీ కూడా సెక్షన్లన్నింటిని కూడా ఉటంకించింది టోటల్గా ఇందులో కేసులు ఏమీ లేదని చెప్పేస్తే దాన్ని కొట్టివేయడం జరిగింది అంటే ఏదో ఒక షాక్ తీసుకురావడం వచ్చి దాని చుట్టూ తిప్పడం ప్రజల తాలూకా మైండ్ని డైవర్ట్ చేసే టాక్టిక్స్లో ఈ ప్రభుత్వం పాటిస్తున్నటువంటిది ఇది ఒక భాగం సో ఆ రోజు ఎందుకు వాయిస్ రేజ్ చేయలేదు మీరు అధికారంలోకి వచ్చినాకే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మీకు తెలిసిందా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలిస్తే ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేదు అంతా మీ చేతిలో ఉంది చెప్పండి శివశంకర్ గారు నాకు చిన్న డౌట్ ఏంటంటే చెప్పండి రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే మాట కదా అంది అక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి దోచిపెట్టుకున్నారు అట్లాగే ఒక కుల సరే అది పక్కన పెట్టేద్దాం అవినీతి జరిగింది అక్కడ తన వాళ్ళకి తన వాళ్ళకి పని చేయించుకున్నారు అని పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు మరి ఆధారం లేని ఆయన చేసినటువంటి ఆయన ఆయన ఎప్పుడూ ఆ మాట అనలేదు ఆయన అన్నది ఏంటంటే బలవంత బలవంతపుగా అది వేరు ఆ పాయింట్ కూడా ఉంది అక్కడ అవినీతి జరగలేదు అన్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు అవినీతి జరిగిందని ఎప్పుడు అనలేదు అయితే రైట్ అవినీతి జరిగితే బలవంతంగా తీసుకోవద్దని మాత్రమే అన్నారు జరిగితే సాయి గారు ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు ఇప్పుడు అవినీతి జరిగితే ఈ ప్యానెల్లో అమరావతిలో ఎలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదే నేనే ఈ ఇన్సైడర్ ట్రేడ్ జరిగిందా అని నేను చెప్పొచ్చుట్లా ఎవరు లబ్ధి పొందలేద అమరావతిలో ప్రభుత్వం

లేదండి అక్కడ కొంతమంది ఇప్పుడు ఇందాక మీరే అన్నారు మోరల్ అండ్ లీగల్ అని రెండు మాటలు మీరు మాట్లాడారు కరెక్టే మీరు మాట్లాడింది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మోర మొరాలిటీ ఉండాలి వాల్యూస్ ఉండాలి ఒకటి చెప్తున్నాను సాయి గారు ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఇది జరుగుతుంటుంది ఒక సమాచారాన్ని లీక్ ఇస్తుంటారు అక్కడ వాళ్ళ తాలూకా వాళ్ళన్నింటినీ కూడా అక్కడ యాక్టివిటీ చేసుకుంటారు ఇది అన్ని ప్రభుత్వాల్లో గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిందే అయితే ఎస్టాబ్లిష్ ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది కాబట్టి రాజధాని మారుస్తాను ఇది కరెక్ట్ కాదు ఒకవేళ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని బలవంతంగా మీరు పాయింట్ వరకే ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు మీరు సిఐడి ఎంక్వైరీ చేసి వాళ్ళు కొనుక్కున్నారా లేదా అన్నటువంటిది మీ పార్టీ ఉద్దేశంలో సమాచారం ముందు లీక్ చేసుకుని అయిన వాళ్ళకి కొనుక్కునేలా చేశారు అన్నటువంటిది నిజమా కాదా మీ పార్టీ ఏమి నమ్ముతోంది అక్కడ అట్లాగేం జరగలేదని నమ్ముతోందా ఇది వాళ్ళు ఎవరు లబ్ధి పొందలేదని నమ్ముతుంది మీరు ఇప్పుడు మమ్మల్ని మేము నమ్మడం అనే కాదండి ఇప్పుడు మా దగ్గర మెకానిజం లేదు మేమే ప్రభుత్వంలో లేవు ప్రతిపక్షంలో లేవు కచ్చితంగా పార్టీస్టారుని మెకానిజం ఏదైనా జరిగితే శిక్షించుకుంటన్నాం ఎక్కడో దివీస్ లో ఏం జరుగుతోందో అన్నటువంటిది అలా ఉంటది ఆ లోపల వాళ్ళు వాళ్ళు తినేసుకుని చేస్తున్నారు అనేది ఇట్ ఇస్ ఎలిగేషన్ ఇప్పుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు తిన్నాడు అన్నదానికి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటుంది ఎలిగేషన్ ఒక్కడు అలాంటి సర్కమ్స్టాన్స ఎవిడెన్సెస్ తో అధికారంలో ఉన్నటువంటి అమరావతిలో అలాంటి సర్కమ్స్టాన్స ఎవిడెన్సెస్ లో ఏమైనా ఉందా లేదా ఇప్పుడు సర్కమర్షియల్స్ ఎవిడెన్స్ ఉందా లేదా అనేది వాళ్ళు చెప్పాలి ప్రభుత్వం వారు చెప్పాలి ఏజెన్సీలు చెప్పాలి సాయి గారు జగన్మోహన్ రెడ్డి కోట్ల కోట్లు తిన్నాడు లేకపోతే ఈ సోన్ సో చోట అవినీతి జరిగింది అనేటువంటిది ఆరోపణ అవుతుందా ఆధారాలతో చెప్తారా మీరు ఆరోపణ చేస్తారు ఆధారాలు నిరూపించమంటారు ఇప్పుడు ఇక్కడ అట్లాంటి ఆరోపణ ఏదైనా ఉందా అంటే అమరావతి విషయంలో తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఏమీ తినలేదని జనసేన నమ్ముతోంది కన్ఫర్మ్ కదా అది మేము ఆ మేము ఆ రకం సర్టిఫికెట్ చేయము సాయిగారాం సారీ తెలుగుదేశం నీటి వంతులు వాళ్ళ శుద్ధ పరిగ్ర మేమే చెప్పమండి మాకు అవసరం కూడా లేదు మీరు దయచేసి అడిగి అక్కడ జరిగిందని మీరు ఏంటంటే రాజధాని రాజధాని న్యాయం తీశాండే సార్ ఎప్పుడైనా సరే జరిగింది జరగలేదు అనే ఒక స్టాండ్ ఉండాలి ఇప్పుడు జరిగింది జరగలేదు అని మాది అనేటట్టయితే స్టాండ్ కాదు అది రాజకీయ పక్షం అంటే విడిగా వేరు రాజకీయ పక్షంగా వేరు అక్కడ అవినీతి జరిగిందా లేదా అన్న ఫీలింగ్ మీకు తెలియకపోతే మీ దగ్గర ఆరోపణ అన్న ఉండాలి లేదు అన్నటువంటి క్లారిటీ అన్నా ఉండాలి ఏమో మాకు తెలియదు అంటే రాజకీయ పక్షం అవుతుందా ఏది ఉండాలో ఇప్పుడు సాయిగారు మీరు దయచేసి నేను మాట్లాడిందంతా వింటే మీ క్లారిటీ వస్తుంది రాజధాని నిర్ణయం తీసుకున్న విషయంలో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల వచ్చే పరిణామాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ రోజు శివరామకృష్ణ కమిటీ వేశారు అది ఎక్కడ పడేశారో వీళ్ళకై తెలియదు తర్వాత వీళ్ళ మినిస్టర్ నారాయణ కమిటీ వేశారు ఇదంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ లాగా బిహేవ్ చేసింది కాబట్టి అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ఈ పరిస్థితి దాపురించింది అదే కానీ ఆ రోజు ప్రతిపక్ష పార్టీని కానీ మిగతా రాజకీయ పక్షాలు కానీ కలుపుకుంటూ పోతే రాజధాని నిర్ణయంలో అందరినీ స్టేక్ హోల్డర్గా కానీ వీళ్ళు చేసేటట్టయితే ఈరోజు ఈ పరిస్థితి రాదు ట్రాన్స్పరెన్సీ అడ్మినిస్ట్రేషన్లో కానీ వ్యాలిడ్ పాయింట్ ఈవెన్ తెలుగుదేశం కూడా నాయకులు కూడా ఫీల్ అవుతున్నారు కూడా చాలా సార్లు బట్ నేను అనే పాయింట్ ఏంటంటే అక్కడ ఏదన్నా అవినీతి ముందుగా వాళ్ళోళ్ళు తో సంపాదించుకున్నారు లేదా వైసీపీ దృష్టి ఒక్క మాట సార్ ఒక్క నిమిషం వాళ్ళు దోచుకున్నారనేది వాళ్ళ ఆరోపణ మీ దృష్టిలో అట్లా జరిగింది అనుకుంటున్నారా జరగలేదు అనుకుంటున్నారా ఇప్పుడు ఇప్పుడు నేను అంటాను లోకేష్ గారికి చాలా అత్యంత ఆప్తుడైన కిలార రాజేష్ గారు కొన్నారు సి కొన్ని ఫ్యాక్ట్స్ని మనం ప్రూవ్ చేయలేకపోవచ్చు కానీ మోరల్గా ఎథికల్గా దానికి లింక్ అయ్యి ఉంటుంది చెప్పాలి కాబట్టి అది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదని తేల్చారు అంతే కొనలేదని లేదా కొన్నాము కాకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ కాదని కోర్టు తీర్పిచ్చింది ఇప్పుడు ఆనరబుల్ హైకోర్టు వారు ఆల్రెడీ అది ఇన్సైడ్ ట్రేడింగ్ కాదు అని అన్నాక ఇప్పుడు ఇంకా అమ్మేవాడికి అమ్మే హక్కు ఉంది కొనేవాడి కొని ఉంది ఇక్కడ ఏ కాన్స్పిరసీ వాసపూరితమైన అని చెప్పి కోర్టు చెప్పారు రైట్ అది మీరు కూడా నమ్ముతున్నారు కదా అంటున్నా నేను అనేది అదే దగ్గర నుంచి నేను మేము నమ్మడం అని కాదండి అక్కడ జరిగినటువంటి రైట్ పరిణామాల మీద అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను అది గమనించాలి కోర్టులో నేను జరిగిన దాని మీద ఈరోజు మనం డిబేట్ పెట్టాం బాబు గారు ట్రేడింగ్ జరగలేదని చెప్పింది ఇంకా దాని మీద నేను ఎక్స్పెక్ట్ కామెంటరీ ఎలా చెప్తాను ఐ హో నో నో ఛాన్స్ ఎట్ ఆల్ రైట్ కోర్టు వారిని ఉల్లంఘన అవుతుంది రైట్